ఉచిత కరెంటు ఉక్కు సంకల్పం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్న కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ రెడ్డి చిత్రంలో మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి గుంగిడి సునీత బాలక సుమన్ గ్యాదర్ కిషోర్ జీవన్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. ఇంతకు ముందు ప్రభుత్వాలు ఎందుకు ఇయ్యలే, దేశంలోని మిగతా రాష్ట్రాలు ఎందుకు ఇస్తలేవు, మూడు గంటల కరెంట్ అంటే రైతులు ఉసురు తీసుడే, కాళేశ్వరం మీద పెట్టిన ప్రతి పైసా వెనక్కి వచ్చింది, రాష్ట్రంలో ఉసుకి పట్టినట్లే వడ్లు పండుతున్నాయి, ధరనే లేకపోతే రైతు బంధు పైసలు ఎట్లా? సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కు భారీ షాక్. పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక. ఉమ్మడి రాష్ట్రంలో మనం ఆగమైనం, నీళ్లకు కరెంటుకు పంటలు అమ్ముకోవడానికి గోసపడ్డం, వేసిన 5 ఎకరాలు పండక 2 ఎకరాలు రాలే పండిన గోసపడ్డం, 20-25-30 ఎకరాలు ఉన్న రైతులు కూడా హైదరాబాద్లో ఆటోలో నడిపారు. ఏం చేసినా సరే రైతులను నిలబెట్టాలి, రైతులు సల్లగుంటే పల్లెలు సల్లగుంటాయి, 10 మందికి అన్నం పెడతారని రైతుల కోసం ఎన్నో చేసి అవి ఫలితాలు ఇచ్చాయి. రైతు పథకాల ద్వారా అనేక లాభాలు జరిగినాయి, ఇవన్నీ ఒక సంకల్పంతోనే చేశామంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేశారు. అయితే నిన్న ఇక్కడ ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి ఒకసారి మనం చర్చించుకుంటే, ఈయన ఏం చెప్పిండు అంటే చాలా అంశాలను కూడా తెర మీదకి తీసుకొచ్చాడు. నిజానికి అసలు జరిగిన అంశాలతో పాటు ముఖ్యమంత్రిని నిన్న కాస్త ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండు, దానికి సంబంధించి కూడా ఒకసారి వినాలి. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం చూసుకునే వ్యక్తి, మొట్టమొదటిసారిగా నాదేమున్నదా ఇంక అయిపోయింది అనే కాడికి వచ్చిన పరిస్థితి కనుక ఎందుకు ఏంటిది అనేది కూడా ఒకసారి మీకు చెప్తా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అనుకోవచ్చు. ఎందుకంటే ఎటు చూసినా నిన్న కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఒక ముచ్చట చెప్పాడు. మరి ఏ సందర్భాన చెప్పిండో, ఎందుకు చెప్పాలనిపించిందో తెలియదు, కానీ చాలా క్లియర్ కట్గా కూడా ఒక అంశాన్ని చెప్పిండు. ఏంది అనేది ఒకసారి మీకు కూడా వినబడతాను. యువకులు మీరు దీన్ని మీరు పాలించుకునేది మీరే, నడిపించుకునేది మీరే. నేను ఒక తువ్వదారి చూపించి పోతాం, ఎవరు బతకనే వేయాలి, ఎవరు బతుకుతారు నాకు అర్థం కాదు. ఎంతసేపు పని చేస్తాం, పానం వాడమని వచ్చే చేస్తాం, జర కొంచెం కిరిగి అయితే అయిపోయాయి, ఏం ఉంటుందా? కాబట్టి మీరు యూత్ ఉన్నారు, అటు చేయిన బాబు ఎందుకు తెలంగాణ మీకు నాకు దగ్గర 69 సంవత్సరాలు వచ్చి 70 ఏళ్ళు ఫిబ్రవరి వస్తాయి. రేపటి తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, యువకులు మీరు దీన్ని మీరు పాలించుకునేది మీరే, నడిపించుకునేది మీరే. నేను ఒక తువ్వదారి చూపించి పోతాం, ఎవరు బతుకనే వేయాలి, ఎవరు బతుకుతారు నాకు అర్థం కాదు. ఎంతసేపు పని చేస్తాం, పానం వాడమని వచ్చే చేస్తాం, జర కొంచెం కిరిగి అయితే అయిపోయాయి, ఏం ఉంటుందా? కాదు మీరు యూత్ ఉన్నారు, అంటే మనం ఆ విధంగా ఇద్దరు కలిసి అద్భుతంగా పనిచేయాలని చెప్పి నేను శేఖర్ రెడ్డి గారు కోరుతా ఉన్నా. శేఖర్ రెడ్డి గారు కూడా పాత వాళ్ళు కొత్త వాళ్ళని భయం పట్టుకోవద్దు, అంతా కలిసిపోయి మంచిగా ప్రేమతో అనిల్ గారిని మీరు గౌరవించి, మిమ్మల్ని అనిల్ గారు గౌరవించి చాలా అద్భుతంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గెలుచుడు ముఖ్యం కాదు, గెలుచుడు గెలుస్తాము గాడు ఏదోసారి, ఎందుకు గెలిచినామని జనం అనుకోవాలి. ఎమ్మెల్యే ఉన్నారంటే మంత్రి కావాల్సిన భయం, పబ్లిక్ ఆ పేరు రావాలి, ప్రజలకు ఆ సేవ జరగాలి, అదే గొప్పతనం. అటువంటి పని చేస్తేనే యాది ఉంటుంది, ప్రజలు యాది పట్టుకుంటారు, ఆ పదవి వచ్చిందని కూడా సార్థకం అవుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు ఇద్దరు కలిసి చేసి ఆ జిల్లాను బ్రహ్మాండమైన జిల్లా తయారు చేయాలని చెప్పి, ప్రభావవంతమైన వ్యక్తి, ఆయన కష్టపడి జీవితంలో బిజినెస్ చేసి పైకి వచ్చిన వ్యక్తి. నేనే చెప్పిన ఎందుకు శేఖర్ రెడ్డి నువ్వు పోటీ పడి డబ్బులు తగలిస్తారు వేస్ట్గా, మీరు సెలవు పోస్ట్ తీసుకొని మంచిగా ఇద్దరు కలిసి గట్టిగా చేయండి, సెలవు పదవుకుండా మంచిగా జోడేళ్ళలాగా బండి లాగుండి బ్రహ్మాండంగా, భువనగిరి జిల్లా బండి లాగుడు లాగితే అద్భుతంగా నడితే కోలేరులో ఉన్నారు మంచిగా, ఎందుకు వస్తారు మీరు అంటే కదా బ్రహ్మాండం నడుతుంది, వెలపల దాపల 2 సమయంలో బ్రహ్మాండకి పోతే కతరం. అటు చేయిన బాబు ఎందుకు తెలంగాణ మీకు నాకు దగ్గర 69 సంవత్సరాలు వచ్చి 70 ఏళ్ళు ఫిబ్రవరి వస్తాయి. రేపటి తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, యువకులు మీరు దీన్ని మీరు పాలించుకునేది మీరే, నడిపించుకునేది మీరే. నేను ఒక తువ్వదారి చూపించి పోతాం, ఎవరు బతుకనే వేయాలి, ఎవరు బతుకుతారు నాకు అర్థం కాదు. ఎంతసేపు పని చేస్తాం, పానం వాడమని వచ్చే చేస్తాం, జర కొంచెం కిరిగి అయితే అయిపోయాయి, ఏం ఉంటుందా? కాదు మీరు యూత్ ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఈ విభేదించుకుని రాజకీయాన్ని దర్శించి కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడు కాదు, ఇద్దరు కలిసి అదంతా కరువు ప్రాంతం ఉండే, ఒకప్పుడు చాలా బాధపడడం ఆలేరు ఏరియా కానీ భువనగిరి ఏరియా కానీ, ఇలా మంచిగా ఉంది బ్రహ్మాండంగా ఇద్దరు కలిసి బాగు చేయమని అంటే నా మాట గౌరవించి వారు వచ్చినారు, వారు వెంట మీరందరూ వచ్చినారు. నేను మరొక్కసారి మీకు హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మీరందరూ తన మీద ప్రేమతో వచ్చారు కాబట్టి ఆయనకి రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పుడు నాది జిమ్మెదారికి ఇంకెవరు జిమ్మెదారు ఉన్నారు. ఒకసారి ఒక మాట చెప్పినా అంటే నా ప్రాణం పోయినా సరే వెనకపోయేది ఉండదు, ఒక మాట అన్నామంటే. అక్కడ నాగార్జున సార్లు
ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఆ భగత నోముల నరసింహయ్య గారి కొడుకు ఆయన చచ్చిపోయాడు. ఆయన కాకుండా వేరే వాళ్ళకైతే బాగుండే అధికారం ఉంటుంది, పిల్లగాడున్నాడు అడ్వకేట్ ఉన్నాడు అని చెప్పి చెప్తే అక్కడ కోటిరెడ్డి గారు ఇంకో లీడర్ అన్నాడు. నేను మంత్రి గారికి చెప్పిన ఆయన సంజయం చెప్పు నువ్వు ఆయన ఎమ్మెల్సీ చేద్దాము, ఎమ్మెల్యేకి ఈక్వల్గా ఉంటుంది, మంచి గౌరవించుకుందాం అని చెప్తే కోటిరెడ్డి వెళ్ళి చెప్పాను నేను నా మాట గౌరవించి ఆయన సహకారం చేశాడు. ఇమీడియట్ నెక్స్ట్ వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆయన ఆయన తెలియకూడదు, నేనే ఫోన్ చేసి పిలిచి మంత్రి గారు చెప్పి పడి చెప్పించి ఎమ్మెల్సీ కూడా చేసుకున్నాం. ఇట్లా ఒకసారి నేను చెప్పిన అంటే నేను తిరిగి ఉండదు, బ్రహ్మాండంగా ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది, మంచి యువకుడు ఉత్సాహం ఉంది. శేఖర్ రెడ్డి అనిల్ రెడ్డి కలిస్తే బస్ అయిపోతాడు, ఏముంది మిగిలేదు, చాలా అద్భుతంగా పని జరుగుతుంది, భువనగిరి జిల్లా ప్రగతికి చాలా దోహదపడుతుంది. రైట్, ఇది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న అనిల్ కుమార్ రెడ్డి చేరిక సందర్భంగా సార్ చేసిన వ్యాఖ్యలు ఏమని చేసిండు అనేది మీకు వినబెట్టిన. దీంట్లో చాలా మర్మం ఉన్నది, ఒక్క అంశం కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో చాలా అంశాలకు సంబంధించి ఉన్నది. ఏమని చెప్పిండు అంటే ఏమున్నదా అని, అది ఇంకో ఫిబ్రవరి వస్తే 70 ఏళ్ళు వస్తాయి, కేసీఆర్కి ఎన్ని సంవత్సరాలు వస్తాయి, 70 ఏళ్ళు. ఇది నేను చెప్పిన మాట కాదు, అక్షరాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు 70 ఏళ్ళు ఏజ్ వస్తాయి అని చెప్పిండు. వచ్చినాక ఏమని చెప్పిండు అంటే నాకు 70 ఏళ్ళు వేస్తే ఏముంటుందా పుట్టుకున్నావు అంటే ఏముంటుంది, పోయేదానికి ఏముంటుంది చెప్పు రియానా, శాశ్వతంగా 1000 ఏళ్ళు బతకనీకి వచ్చినా అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పి ఏమని చెప్పిండంటే నేను తెలంగాణ అనే ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన, యువతకు ఒక దారి చూపెట్టిన, ఆ దారి ప్రకారం మేము నడుచుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఇక్కడ ఏదో చేస్తాం ఏదో అంటే మంచిగా ఉండదు, మీకే ఇబ్బంది అవుతుంది, వచ్చిన తెలంగాణలో యువత అంత ఉన్నారు, యువత అంతా కలిసి ముందుకెళ్ళాలి అని చెప్పి ఒకసారి నేను మాటిస్తే ఎట్టి పరిస్థితులలో తప్పనని చెప్పారు. ఎవరు చెప్పారు? రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు. ఇప్పుడు ఎందుకు చెప్పిండే అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి దళితులకు 3 ఎకరాల భూమి అయినా, నిరుద్యోగులకు 3,116 అయినా, దాంతోపాటు దళితులకు దళిత బంధువు అయినా, ఇక్కడ బీసీలకు సంబంధించి అన్ని కులాలకు 1,00,000 రూపాయలు ఇవ్వాల్సింది కొన్ని కులాలకైనా, ఇప్పుడు మైనార్టీలలో కూడా అదే పరిస్థితి అయినప్పటికీ కూడా ఇంకొక కొన్ని కొత్త అంశాలను తీసుకొచ్చిండు తెలంగాణ ప్రజలారా, ఇవి మేము ముందు పెడుతున్నా ఎందుకంటే వాస్తవాలను వాస్తవంగానే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి అనేక కారణాలు ఉన్నాయా, అనిల్ కుమార్ రెడ్డి ఎందుకు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు అనే అంశాన్ని చూస్తే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఒక గ్రూప్ తగాదాలు చేస్తున్నాడు, నాకు తెలియకుండా సమావేశాలు పెడుతున్నాడు, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, 8 సంవత్సరాలుగా కూడా నేను కుటుంబాన్ని వదిలేసి రాజకీయాలు చేస్తున్నా కానీ నాకు అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం తీసుకొస్తాడు, ఒక అనిశ్చితిని ఏర్పాటు చేస్తాడు, కార్యకర్తలను అయోమయంలో పడేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అనిల్ కుమార్ రెడ్డి వాదన. దాంతోపాటు దీంట్లో అసలు అంశం ఏంటంటే ఇక్కడ ఉచిత కరెంటు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పందించిండే. మొత్తానికి ఏంది అంటే ఇన్ని రోజులకు తెరపడింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి తానా సభలకు వెళ్ళిన తర్వాత అక్కడ చేసిన వ్యాఖ్యలు, ఎకరానికి గంటకు నీళ్ళిద్దామన్నాడా, లేకపోతే గంటకు 1 ఎకరం పారుతుందా, లేకపోతే 3 గంటలల్లా 3 ఎకరాలు పారుతుందా, లేకపోతే ఆ వీడియోని ఎడిట్ చేసేలా, లేకపోతే ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలంతా సబ్ స్టేషన్లకు వెళ్ళి లాంగ్ బుక్లు ఏవైతే ఉంటాయో దాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయట పెట్టడం కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూస్తాం. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఒక్కొక్కటిగా కూడా సబ్ స్టేషన్ల నుంచి ఇక్కడ ఏఈలు ఆ బుక్లను సరెండర్ చేసుకోవడం, లేదు 24 గంటల కరెంట్ ఎక్కడ రావట్లేదు, కేవలం 10 గంటలు మాత్రమే వస్తుంది అని చెప్పిన పరిణామాలు మొత్తం చూస్తాం. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరెంట్ ఏంది కౌంటర్ అటాక్ కూడా ఇచ్చిండు. ఒకసారి చూడండి, 3 గంటల కరెంట్ అంటే రైతుల ఉసురు తీసుడే అంటూ ఒక ప్రధానమైన అంశాన్ని తీసిండు. మొత్తానికి అనిల్ కుమార్ రెడ్డి చేరిక వల్ల 2 అంశాలు బయటపడ్డాయి. ఒకటి ఏంటంటే 3 గంటల కరెంట్ అంటే రైతుల ఉసురు తీసుడే, దాంతోపాటుగా ఇది ప్రధానమైన అంశం ఏంటంటే కాళేశ్వరం పైసలు ఏవైతే ఉన్నాయో ఈ కాళేశ్వరం మీద పెట్టిన ప్రతి పైస కూడా వెనక్కి వచ్చింది అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు. అందరు ఏమన్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి అసలు ఖర్చు 1 ఎకరానికి వాడడానికి కరెంటు బిల్లే 50,000 రూపాయలు అవుతుంది. ఈ 50,000 రూపాయలు మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పైసలు ఏ విధంగా జనరేట్ అయింది అనేది కూడా చెప్తే బాగుండు అనేది తెలంగాణ సమాజానికి సంబంధించి కూడా అడుగుతున్నారు. ఎందుకు అంటే కాళేశ్వరం ఇన్కమ్ సోర్సెస్ ఎట్లా మారింది, ఏ విధంగా 1,000,000,000 కోట్లకు సంబంధించి ఏ విధంగా నిధులు మళ్ళీ లాభాల బాటలో ఎట్లా వచ్చినాయి, ఎందుకంటే కేవలం అక్కడ కరెంటు బిల్లుకి సంబంధించి 1,00,000 వస్తుంది, ఈ కాళేశ్వరం వల్ల విద్యుత్కు సంబంధించి 45,000 డిస్కమ్లతోని అప్పు ఉన్నది, ఇంత కూడా మనం కట్టాల్సిన బాధ్యత ఉన్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఇక్కడ ఏంది అంటే కాళేశ్వరం మీద పెట్టిన ప్రతి పైస వెనక్కి వచ్చిందంటే ఎట్లా వచ్చింది, నెంబర్ 1 పాయింట్.
కాళేశ్వరం మీద పెట్టిన ప్రతి పైస ఎట్లొచ్చింది అనేది చెప్పాలి. ఇంకొక అంశాన్ని ఏంటంటే తెలంగాణ రైతాంగాన్ని కూడా కలవకొండల చంద్రశేఖరరావు భారీగా మోసం చేసిండు అని చెప్పడంలో కూడా డౌట్ ఉన్నది. ఏమని చెప్పిండు అంటే ధరణి లేకపోతే పైసలు ఎట్లొస్తాయి అంటే ధరణి అనేది ఏంది కేవలం పట్టా పాస్బుక్లకు మాత్రమే ఏంది అంటే ఒక అట్ట మారింది తప్ప సమస్యలు మారలేదని తెలంగాణ రైతాంగానికి సంబంధించి చాలామంది చెప్పిండు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా నేను ఒకటి చెప్తా. తెలంగాణ ప్రజలకి ఇక్కడనే గే హైదరాబాద్ సరౌండింగ్ సంబంధించి చౌటుప్పల్ అనే మండలం ఉంటుంది. అక్కడ ఒక గ్రామంలో ఏంది అంటే 401 ఎకరాలు ఉంటాయి. అది 1952 బహుశా అదే ఇయర్ అనుకుంటున్నా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశం పాకిస్తాన్కు సంబంధించి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ నుండి ఒక కుటుంబం వస్తుంది అంటే రెండు కుటుంబాలు వస్తాయి. ఆ రెండు కుటుంబాలకు సంబంధించి ఓ కుటుంబానికేమో 201 ఎకరమో ఎంతో పైచిల్కు మొత్తానికి రెండు కుటుంబాలకు సంబంధించి 401 ఎకరాలు పంపిస్తారు. 401 ఎకరాలను పంపిస్తే అప్పుడు దాంట్లో రసీదు కానీ దానికి సంబంధించి సుంకం కానీ కీస్తు కానీ ఏది కట్టరు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు అంటే గుట్టలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, రాళ్ళు రప్పలు ఉన్నాయి, మాకెందుకు అంటూ కూడా వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోతారు. మహారాష్ట్రకి వెళ్ళిపోతే ఏం చేస్తారు అంటే ఈ ధరణి అనే అంశం వచ్చిన తర్వాత విచిత్రం చూడండి, మోసం ఎట్లా జరిగింది అనేది నేను చెప్తున్నా. ఈ మోసం అనేది ఎట్లా జరిగింది అంటే ఈ ధరణి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మినిస్టరును ఒక ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఈ మహారాష్ట్రలో ఉన్న వాళ్ళను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చి ఇక్కడ కలెక్టర్ మీద దాంతోపాటుగా ఇతరత్ర వ్యక్తుల మీద రెవెన్యూ వ్యవస్థ కానీ లేకపోతే కలెక్టర్ల మీద కానీ ఇతరత్ర అధికారుల మీద ఒత్తిడి చేసి ఆ 401 ఎకరం ఏదైతే ఉందో దాన్ని మొత్తం రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తారు. ఇది అక్షరాల బయట మార్కెట్ రేట్ ప్రకారం అంటే గవర్నమెంట్ రేట్ ప్రకారం 600 కోట్లు అంటారు, బయట రేట్ ప్రకారం సుమారుగా 1000 కోట్లు ఉంటుంది అనేది కూడా చెప్తున్న పరిస్థితి. ఎంత లేదన్నా అక్కడ చౌటుప్పల మండలానికి సంబంధించి 1 ఎకరం కోటి రూపాయల నుండి 2-3 కోట్లు కూడా ఉన్నది. అది మనందరికీ తెలుసు ఎందుకంటే హైదరాబాద్కు కూతవేటు దూరం, కూ అంటే ఇనబడే స్థాయిలో ఉన్నది. సో ఇగో ఇట్లా ధరణితోని ఎంత పంచాయతీ అవుతుందో తెలంగాణ రైతాంగానికి అందరికీ తెలుసు. ఏ విధంగా భూములన్నీ ఒకరి పేరు మీద భూములు ఒకరి పేరు మీద ధరణి రావడం వల్ల ఏ విధంగా భూములన్నీ ఒకరి పేరు నుంచి ఒకరి పేరు మీదకి మారి ఎలాంటి నానా అవస్థలు పడుతున్నారో కూడా యావత్తు తెలంగాణ రైతాంగానికి కూడా తెలుసు. కానీ ఇక్కడ ఏంది అంటే ఒక భయపెట్టే ప్రయత్నం, ధరణి లేకపోతే రైతు బంధు పైసలు ఎట్లా అంటూ కల్వకుండ్ల చంద్రశేఖరరావే నేరుగా కూడా ప్రజలకు ఒక ఏ విధంగా అంటే భయభ్రాంతలకు గురి చేసే అంశాన్ని చెప్పిను. మీరు ధరణికి సంబంధించిన అంశాన్ని చూస్తున్నారు కానీ ధరణి వల్ల నష్టపోయే అంశాన్ని చూస్తలేదు. ఓకే రైతు బంధు ధరణి లేకపోతే ఎట్లుతుంది అని చెప్పారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 2014-18లో 50,000 తీసుకుంటే ఈరోజు అది 150,000 రూపాయలతో మూతమవుతుంది, బ్యాంకులలో రుణమాఫీ చేస్తా అని చెప్పింది కదా, చెయ్యట్లేదు కల్వకుండ్ల చంద్రశేఖరరావు అని. బ్యాంకులు మీరు వేసే రైతు బీమాకు రైతు బంధుకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా బ్యాంకులు ఆపుకొని రైతులను కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో కరెంటుకు నీళ్లకు పంట అమ్ముకోవడానికి గోసపడ్డం, ఇప్పుడు అలాంటి గోస లేదు, వచ్చిన తెలంగాణలో చాలా సుభిక్షంగా ఉన్నామని అనిల్ కుమార్ రెడ్డి చేరిక సందర్భంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు మొత్తానికి అనిల్ కుమార్ చేరడం వల్ల మరి ఏం జరిగింది, లాభం జరిగిందా నష్టం జరిగిందా అనే విషయాన్ని మనం పక్కన పెడితే నిజంగా కూడా మొత్తానికి కండువగప్ప అయితే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఆహ్వానం అయితే పలికిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి సంబంధించి అపోహలతో అంటే అపోహలు తొలగించిన తర్వాత ఇంకొక అంశం కూడా ఉంది. ఏంటిది అనేది కూడా మీకు చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చాలా విచిత్రమైన అంశాలు కూడా ఉన్నాయి, వాటన్నింటినీ కూడా మీరు చూడాలి. ఎందుకంటే మిత్రులారా ఈరోజు తెలంగాణ రాజకీయాలలో ఇంకొక అంశం కూడా చోటు చేసుకుంది. చాలా డిజిటల్ మీడియాలు డిజిటల్ ప్లాట్ఫామ్గా వచ్చిన నాతో పాటు నా సహచరులకు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళలో కూడా దాంతోపాటు సోషల్ మాధ్యమాల అంటే వాట్సాప్ ఫేస్బుక్కు సంబంధించి ఇతరత్ర కూడా దాంట్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీస్ట్ లీక్ అయింది అనే అంశాన్ని ఎపిసోడ్ని కూడా చెప్తున్నారు. అయితే నేనేమంటున్నా అంటే దానికి సంబంధించిన ఎపిసోడ్ను కూడా మీ అందరికీ చెప్పే బాధ్యత నాది. అసలు నిజంగా అలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయా లేదా అనేది కూడా చూస్తే ఇక మొత్తానికి ఇక్కడ ఈయన చేరికలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ దాంట్లో భాగంగా కూడా ముఖ్యమంత్రి గారు అనిల్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనే అంశానికి సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో కూడా మొత్తానికి పార్టీలోకి ఆహ్వానించిన తీరు కూడా మనం చూడొచ్చు. అంశానికి సంబంధించి కూడా మనం చూద్దాం. ఇక దాంతోపాటు కాస్త లోపలే అంటే కాస్త మరొక విషయానికి కూడా పోదాం. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంది టీ కాంగ్రెస్కు సంబంధించిన ఏంటిది అంటే ఈ టీ కాంగ్రెస్కు సంబంధించిన ఎపిసోడ్కు సంబంధించి ఇది ఏం జరిగింది అంటే ఇక తెలంగాణ కాంగ్రెస్ మీడియాలో ఒక అంశాన్ని కూడా వాళ్ళు రాశారు.
గమనిక. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా అంటూ సోషల్ మీడియాలలో ప్రసార మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న జాబితా లిస్టు బోగస్. ఆ లిస్టును కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎవరూ నమ్మవద్దు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ తరపున అధికారికంగా ఎలాంటి జాబితాను విడుదల చేయలేదు. నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల పరిశీలన సర్వేలు జరుగుతున్నాయి. త్వరలో నియోజకవర్గాల అభ్యర్థుల పరిశీలన జరిపి లిస్టులను సిద్ధం చేయడం జరుగుతుంది. పిఏసీ పిఈసీ కమిటీలు సమావేశాలు జరిపి నిర్ణయిస్తాయి. అందువల్ల నాయకులు, కార్యకర్తలు అపోహలను నమ్మవద్దు. అబద్ధపు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలంటూ కూడా విజ్ఞప్తి చేసిన అంశం. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఆర్గనైజర్ అంటూ కూడా ఒక అంశాన్ని కూడా తెలంగాణ యావత్తు ప్రజల ముందట పెట్టిండు. ఎందుకు పెట్టిండు అంటే చాలా ప్లాట్ఫామ్లలో కూడా ఏమని చెప్తుండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టు మా చేతిలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టు వెల్లడించబోతున్నాను, కానీ అంత బోగసైరా నాయన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే నిజమైన వార్తలు ఎంత క్లారిటీగా ఉన్నాయి అనేది వైఆర్టీవీ ఏం చూస్తే నేర్చుకోవాలి. అబద్ధపు మాటలు ఎట్లున్నాయంటే మిగతా చాలనలు చూస్తే మీకు అర్థమవుతుంది. రైట్, ఇక దాంతోపాటుగా ఇక్కడ జరిగిన ఎపిసోడ్ అయితే మీరు చూసారు కదా, ఇది ఈ అంశానికి సంబంధించి కూడా మనం చూసాం. దాంతో ఇగో ఇక్కడ జరిగిన అంశంతో పాటుగా ఇక మళ్ళొక అంశం, కాంగ్రెస్ పార్టీకి ఒక్క అనిల్ కుమార్ రెడ్డి పోతున్నాడా అంటే లేదు, చాలామంది కూడా పోవడానికి సిద్ధపడ్డారు అనేది ఒకసారి చూడాలి. కాంగ్రెస్ పార్టీకి కుండా దంపతులు క్వశ్చన్ మార్క్గా ఉన్నారు, పొన్నం ప్రభాకర్ క్వశ్చన్ మార్క్గా ఉన్నాడు, దామోదర రాజనరసింహ కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నాడు, రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నాడు. ఇక కుంభం అనిల్ కుమార్ రెడ్డి అయితే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఇక మరికొంతమంది కూడా అదే బాటలో వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసే అంశంలో కుండా దంపతులు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, అంటే ఈ నలుగురుకు సంబంధించి అంటే క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. అంటే పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. కానీ అధికారికంగా వాళ్ళు పార్టీ మారుతారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే వీళ్ళ మీద ఆరోపణలు చేయడం కాదు, సోషల్ మాధ్యమాలలో వస్తున్న అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టును చూసి అది అబద్ధం, సోషల్ మీడియాలో ఇతర యూట్యూబ్ ఛానళ్లలో ప్రసారం చేసింది కూడా అక్షరాల అబద్ధం అంటూ కూడా వాళ్ళ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన మహేష్ కుమార్ గౌడ్ చాలా క్లారిటీగా ఇచ్చాడు. అట్లనే ఇంకొక అంశం ఏంటంటే దీనికి కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులతో పాటు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కూడా వీళ్ళు కూడా మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా క్లారిటీగా కూడా ఇక్కడ బీసీ నినాదం ఎవరైతే ఎత్తుతారో బీసీ నినాదానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వాళ్లకు భవిష్యత్తు ఉండదు అనేది చాలామంది నేతలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బీసీ నినాదం ఎత్తకుండా ఉన్నంత కాలం మీకు ఎలాంటి ఆపద లేదు అనేది మరో అంశం. మరి వీళ్ళు కూడా పార్టీ మారతారా అనేది చూడాలి. మొత్తానికి పొన్నాల లక్ష్మయ్యకు సంబంధించి జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పొన్నాల లక్ష్మయ్యకు సంబంధించి ఆయన ఇంట్లో కూడా సమావేశం జరిగింది. ఆఖరికి ఆయన కూడా టికెట్ రాదా అనే డౌట్లో కూడా ఉన్నారు అంటూ కూడా చెప్పొచ్చు. చాలా సీనియర్ నేతలు కూడా పార్టీ మారేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఇన్నాళ్ళు ఏంది అంటే చాలా క్లియర్ కట్ అన్నా, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు ముందు, కర్ణాటకకు తర్వాత, అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఓటమి తర్వాత తెలంగాణలో కూడా వేవ్ కొనసాగుతుంది అని అనుకున్నారు. ఏది భారతీయ జనతా పార్టీ అడగ ఓడిపోయినా కూడా ఇక్కడ కొనసాగుతుందని. కానీ రివర్స్ ఏమైందంటే అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఏం చెప్పిళ్ళు అంటే ఇక్కడ ఎన్నికలు జరగలే, ఆ ఎన్నికలలో జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ ఎలక్షన్స్, లేకపోతే ఇంకా ఏంది కమిటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, లేకపోతే ఇతరత్ర ఎన్నికలు ఎక్కడ జరగలే, ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. అంటే అలాంటిది ఏది ఉదాహరణ చెప్తున్నాయి, ఇక్కడ జరగలే. కానీ కాంగ్రెస్ పార్టీకి వేవ్ ఎట్లా వచ్చిందంటే అక్కడ గెలుపుతో ఇక్కడ ప్రచారం చేసిలు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న వాళ్ళ యొక్క అనుచరులు కానీ వాళ్ళ ఇతరత్ర కానీ వాళ్ళు ఏం చేసిల్లు అంటే భయంకరంగా ప్రచారం చేసిల్లు. ఏంటంటే వాళ్ళే భుజాన వేసుకున్నారు. అంటే మీడియా జర్నలిస్టులుగా చెప్పుకునే వాళ్ళే ఎక్కువగా మోసిర్రు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుల కంటే ఇక్కడ ఏ ఎన్నికలు జరగలే, వాళ్ళు ఎక్కడ గెలిచిన దాఖలాలు కూడా లేవు. మీరు ఒకసారి భారతీయ జనతా పార్టీని చూస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిచింది, ఎంపీ ఎలక్షన్లలో గెలిచింది, దాంతోపాటుగా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసింది, దాంట్లో కొన్ని సీట్లు ఉన్నాయి. ఓకే, దానికి ఒక ఏంటంటే స్థానికంగా కొద్దిగా బలం ఉంది అని చూద్దాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఎన్నికలు రాలేదే, ఎక్కడ గెలిచిన దాఖలాలు కూడా కనిపించని పరిస్థితి కనబడింది. ఎందుకు వేవ్ వచ్చిందంటే కేవలం భుజాన మోసుకుని సోషల్ మీడియాలో అదిగో కాంగ్రెస్ వస్తుంది, ఇదిగో కాంగ్రెస్ వస్తుంది, అబ్బర పులి పట్టరతో అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేసేది తప్ప వాస్తవికంగా అలాంటి పరిస్థితి ఏదీ లేదు. నిజానికి అలాంటిది ఏదీ లేదు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే మిత్రులారా, ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మీరేం చేయాలంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ అనేది ప్రొఫెసర్ జే
శంకర్ సార్ ఆశయ సాధన కోసం ఏర్పడింది. మీరు ఇక్కడ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. నా వార్తలను ఫాలో కావడానికి, నా వార్తలను రోజు చూడడానికి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ కూడా ఉంటుంది, ఆ బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. దాంతోపాటు లైక్ చేయండి. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా పూర్తిగా లైక్ చేయండి. ఒక 10 మందికి కూడా షేర్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీతో పాటు మీకు పరిచయం ఉన్న దోస్తానికి, కాందానికి కూడా పూర్తి స్థాయిలో దీన్ని షేర్ చేయండి. షేర్ చేసి ప్రతి గ్రూపులలో వేయండి. ఖచ్చితంగా కూడా ఇక్కడ లైక్ చేయండి. లైక్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మరవద్దు, దాంతోపాటు సబ్స్క్రిప్షన్ ఎట్టి పరిస్థితుల్లో మరవద్దు. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది ఉన్నాం. దీంట్లో ఆండ్రాయిడ్ మొబైల్ వాడేటోళ్ళు అక్షరాల 3 కోట్ల 20 లక్షల పైచీలకు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా సబ్స్క్రిప్షన్ మరవద్దు. ఇక్కడ లైక్ ఎట్టి పరిస్థితులలో కూడా మరవద్దు. లైక్ చేస్తూనే ఉండండి, ఖచ్చితంగా లైక్ చేయాలి. మిత్రులారా, మీరందరూ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు, ఒక్క సెకండ్, ఒక్క రూపాయి ఖర్చు కాదు, ఏమీ కాదు, జస్ట్ ఇక్కడ ఒక లైక్ చేయండి సరిపోతుంది. మీరు లైవ్ చూసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇక దాంతోపాటుగా మరో అంశం ఏంటంటే, ఇది ఎక్కడ దాకా వచ్చింది, ఇక్కడ ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఇగో ఇక్కడ రైట్, ఇక్కడ కొన్న వీళ్ళందరూ కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉండడంతో ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే 2009 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటంలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్ అన్నకి ఏఐసీసీ సెలక్షన్ కమిటీలో రాలేదు అంటే మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వేవ్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అల్టిమేట్గా ఇక్కడ కాంగ్రెసే దిక్కు, భారతీయ జనతా పార్టీ కాదు, బీఆర్ఎస్ కూడా రాదు అనే అపోహలను మీరు మానండి. ఎందుకంటే జరగనున్న ప్రజాక్షేత్రంలో ఓటు బ్యాంక్ అనేది, ఓటర్ నాడు అనేది ఎవరు కూడా పసిగట్టలేదు. ఆఖరికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే చాలా వ్యూహాత్మకంగా ఏం చేసిండు అంటే, ఆ వేవ్ లేదు, గీవ్ లేదు, ఏది లేదు, అంతా ఇగో ఇదే కథ అనేది చాలా క్లారిటీ కూడా ఈయనను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకుని చాలా క్లియర్ కట్గా ఒక సందేశాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చిండు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. మొత్తానికి ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ వేవ్ కొనసాగుతుంది, లేకపోతే ఈయన ఇప్పుడు ఈయన మీద ఏం ఆరోపణలు వస్తాయంటే బీఆర్ఎస్ పార్టీ కోవట్టు, బీఆర్ఎస్ పార్టీ ఏజెంటు అని మళ్ళొక రకంగా కూడా ఆరోపణలు. మీరు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ అన్నప్పుడు మీరు ఏం చేసారు, పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు, తగిన ఆధారాలను చూపి ఎందుకు చేయలేదు. ఇప్పుడు ఈయన మీద ఆరోపణలు వస్తాయి అనిల్ కుమార్ రెడ్డి మీద, ఎందుకు అంటే వీళ్ళ పార్టీలు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోతే ఆరోపణలు రావు, కానీ విపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి వస్తే ఖచ్చితంగా కూడా ఆరోపణలు అనేది సర్వసాధారణంగా చేసేదానికి ఒక్కింత చేయాలి పదింతలు చేస్తారు. అంటే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు నచ్చక వచ్చిన వాళ్ళు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు కానీ ఇతరత్ర కూడా అన్ని చూసారు కదా, అవన్నీ పక్కన పెట్టి జరుగుతున్న పరిణామాలను పక్కన పెట్టి ఇక్కడ కేవలం ఏంది అంటే, మన పార్టీ నుండి ఒక వ్యక్తి ఎందుకు పోయిండు అనే విశ్లేషణ పక్కన పెట్టి మన పార్టీ నుండి పోయినోడు కోవట్టు, వాడు ఒక దొంగ లంగ అని ముద్రేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా నెటిజన్లకు సంబంధించి కూడా వాళ్ళు డైరెక్టే చెప్తున్నారు. మీరు ఆరోపణలు చేస్తున్నారు తప్ప సస్పెండ్ చేయలేకపోయిల్లు అనేది ప్రధానంగా జరిగింది. అప్పుడు పాడి కౌశిక్ రెడ్డి పోయినప్పుడు కూడా అదే జరిగింది. కానీ నిజాలను మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బట్టబయలు చేస్తే బాగుండేది కదా. కేవలం ఇక్కడ ఏంది అంటే ఎన్నికలు జరగలే, అక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాఖలా లేదు. కేవలం ఏం చేసిల్లు అంటే కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్గా ఉన్న మీడియా సంస్థలు కానీ ఇతరత్ర కానీ వాటిని జాకిలు పెట్టి లేపే ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప నిజానికి మరి కాంగ్రెస్ పార్టీ వే వస్తుంది అంటే ఈయన ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఈయన ఎందుకు పోతాడా, 8 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కోసం పిల్ల జిల్లా కుటుంబాన్ని వదిలేసి పోరాటం చేస్తాడా అనిల్ కుమార్ రెడ్డి, అది కథ. ముచ్చట అర్థమైంది కదా, ఇది క్లియర్ కట్.